మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం టీ మాందాపూర్ బీట్ పరిధిలో అక్రమంగా యూకలిప్టస్ చెట్టు నరికేందుకు ఒకరిపై కేసు నమోదు చేసినట్టు రామాయణపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి విద్యాసాగర్ మీడియాకు తెలిపారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం టీ మాందాపూర్ బీటు పరిధిలోని అటవిలో గత రాత్రి అనుమతులు లేకుండా యూకలిప్టస్ చెట్లు నరుకుతున్నారని గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. గతంలో అటవీ శాఖ వాచర్గా పనిచేసిన గోపాల్ మరికొందరితో కలిసి యూకలిప్టస్ చెట్లు నరికి తన పొలంలో ఉంచాడని గ్రామస్తులు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రామాయణపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి విద్యాసాగర్ ఈ ఘటనపై విచారణ జరిపారు. గతంలో అటవీ శాఖలో వాచర్గా పనిచేసిన గోపాల్ అనే వ్యక్తి పొలంలో యూకలిప్టస్ చెట్టు దొరికాయని అతనిపైన కేసు నమోదు చేయడం జరుగుతుందని అటవీ సంపదను ఎవరు కొల్లగొట్టినా వారిపైన కఠిన చర్యలు తప్పవని ఫారెస్ట్ రేంజ్ అధికారి విద్యాసాగర్ మీడియాకు తెలిపారు. అటవీ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల కొందరు ఇష్టానుసారంగా అటవీని ధ్వంసం చేస్తున్నారని యూకలిప్టస్ చెట్లు నరకడం పట్ల గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి ఈ ఘటనకు బాధ్యులైన వారందరిపైన కఠిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈరోజు మాకు విశ్వసనీయ సమాచారం మేరకు ఈ టీ మమదాపూర్ బీటీ ఓల్డ్ యూకలిప్టస్ ప్లాంటేషన్లో కొన్ని యూకలిప్టస్ చెట్లు నరికివేయబడినాయి. వాటిని ఈ గోపాల్ అని అతని పొలంలో దొరికినాయి. దాన్ని పూర్తి దర్యాప్తు చేసి సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. తప్పనిసరిగా ఇటు దొరికిన కర్రలను అన్ని రేంజ్ కార్యాలయంలో తీసుకెళ్లి వారిపైన అటవీ చట్టరీత్యా కేసు నమోదు చేసి తగు చర్యలు వేసుకుంటామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రామస్తులు ఇలాంటి సంఘటనలు ఏ జరిగినా కానీ వెంబటే మాకు ఇన్ఫామ్ చేయగానే తప్పనిసరి వాటిపైన వారందరిపైన చర్యలు తీసుకొని చట్టపరమైన శిక్ష పడే విధంగా చూస్తుంటాం. ప్రస్తుతానికి మాకు ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఈయన గోపాల్ గారు అని పాత వాచర్ ఇక్కడ వాచర్ కొట్టి ఎవరున్నా ఇంకా గోపాల్ కానీ ఇంకెవరున్నా కానీ వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. తదుపరి వారికి శిక్ష పడే విధంగా మేము చేస్తాం. అక్కడ దొరికిన కర్రలను కూడా తీసుకెళ్లి యూకలిప్టస్ పోల్స్ వాటిని తీసుకెళ్లి రేంజ్ కార్యాలయం తరలిస్తున్నాం. కేసు నమోదు చేయబడతాయి. ఇప్పటికప్పుడు అలర్ట్ వస్తాం. ఇంతకుముందు ఏ జరిగినా కానీ గ్రామస్తులు మాకు ఫిర్యాదు చేస్తే ఎంబటే వారిపైన చర్య తీసుకుంటాం. దాన్ని నేను దాన్ని ఎంత జరుపుతున్నాను. ఎవరాయ్ బాబు అయ్యి మాకండి. ఓకే ఇతరుని ఇంకా సరైన ప్రొటెక్షన్ చేసే వాచన్ని ఉంచాలి మాకు గ్రామసభ.